हेलो अंडी, गुड मॉर्निंग, वेलकम बैक टू कृष्काती व्लॉग्स। ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ తో వీడియో అయితే స్టార్ట్ చేశాను। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి రాగి జావా అండ్ కొన్ని సోక్ చేసిన బాదం ఒక వాల్నట్ ఇచ్చేసాను। ఈరోజు లంచ్ బాక్స్ లోకి వెజిటబుల్ సేమియా ఉప్మా, మ్యాంగోస్ అండ్ కొన్ని మురుకులు। పిల్లలు స్కూల్ కు వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న పని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను అన్నమాట। ఈ ఎగ్ హోల్డర్ నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను। कलर अच्छे चाल डल वी मट्टी कलर वस्तु डारकना चाल लाइट पेल सो का ओरिजिनल मट्टी कलर उड़े लुक् नैन अदे शेड डारको वेसा इपड़े नचिंद तरवा पल्लते नाबेना ऊर नीचा इवे नाबे उड़को चाला बहुत पचिपल अंत इवे एंड पल्लू पचिपल्लागे मन की उड़को तिटा कदा अभी लेन इला एंडपल्ली नाबे नेक्स्ट डे उड़कते चाल टेस्ट उठाई कोई साल्ट वेसी उड़कपे अंड पन तरह मेमू संडे एग्जिबिशन के एग्जिबिशन की हैंडीक्राफ्ट एग्जिबिशन की अड़े तुलसी पान तुम एग्जिबिशन वीडियो नीसा पोस्टा सो चाल बहुत तुलसी पान दा तो आम्लाकूम आ रेते जार्स वेसे अंड जार्स नैने तैयार एपड़े सब 12 इयर्स बैक पिल पुटक मुझे सो ने वालों अटूटा वीलिदर मे अलरा पेदवा पुटक मुदे चसा ने चुप्तटा अवना निजमा अटर मैं पिल सो आम्ला वेसे रेडूते डाइनिंग टेबल मीदेस्ता కావాల్సినప్పుడు తీసుకొని తినొచ్చు। డైనింగ్ టేబుల్ అంటే గుర్తొచ్చింది, డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేయాలి ఈ రోజు। సో కొంచెం చిన్న మేక్ ఓవర్ చేద్దాం అని చెప్పి ఇలా ఒక జార్ తీసుకున్నా। ఇది గ్లాస్ జార్ లో కొంచెం కలర్ స్టోన్స్ వేసి ఒక జేడ్ మొక్క ఇంకా మనీ ప్లాంట్ మొక్క చిన్న కొమ్మలు తీసుకుని బాల్కనీ లోంచి దీంట్లో పెట్టి ఇది డైనింగ్ టేబుల్ మీద పెడతా। సో డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను। ఈ డైనింగ్ టేబుల్ మేము పెప్పర్ ఫ్రై నుంచి ఆర్డర్ చేసాము, పాలరాయి అన్నమాట। నాకు చిన్నగా కావాలి, ఎట్ ద సేమ్ టైం మంచిగా క్లాసీగా ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాము, 4 సీటర్. సో నాకైతే పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ ఇష్టం లేదు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తే ప్లస్ దాని మీద కూర్చొని తినేది కూడా ఏ ఉండదు కదా, ఉండాలి అంటే ఉండాలి, ఎట్ ద సేమ్ టైం లుక్ బాగుండాలి, అందుకు ఇది ఆర్డర్ చేసాము అన్నమాట। సో 2 చైర్స్ వస్తాయి, ఒక బెంచ్ వస్తుంది, చిన్నగా కాంపాక్ట్ గా చాలా క్యూట్ ఉంటది। సో మధ్యలో ఒక వుడెన్ ట్రే పెట్టేసి మా ఇద్దర్ని వాళ్ళిద్దర్ని అటు ఇటు పెట్టాను అండ్ ఈ ప్లాంటర్ కూడా మధ్యలో పెట్టేసా। సో సింపుల్ డెకరేషన్ ఎంత బాగుంది కదా। సో సైమల్టేనియస్ గా వంట అయితే అయితూ ఉంది, బీరకాయ పచ్చడి అండ్ రసం అవి స్టవ్ మీద అవుతూ ఉన్నాయి, నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను। దోసకైతే నాన పెడుతున్నానండి, దోసకి నేను ఈ రోజు కొంచెం హెల్తీ వర్షన్ లో దోస చూపిస్తా। మినపప్పు, పొట్టు మినపప్పు అండ్ నార్మల్ మినపప్పు హాఫ్ హాఫ్ తీసుకున్నా, అది ఒక గ్లాస్ అండ్ ఇక్కడ కొరలు తీసుకున్నా, ఒక గ్లాస్ కొరలు, 2 గ్లాసుల బియ్యం। సో కొంచెం హెల్తీ వర్షన్ లో ట్రై చేద్దామని ఇలా చేశానన్నమాట। టేస్ట్ అయితే ఇవి కూడా చాలా బాగుంటాయి। 2 గ్లాసుల బియ్యం, కొంచెం మెంతులు, ఇవి నానబెట్టేసుకుని మిక్సీ కొట్టుకోవాలి నైట్ కి। సో మ్యాంగోస్ అయితే కొన్ని పచ్చిగా ఉన్నాయి, అవన్నీ కూడా ఇలా పేపర్ లో వ్రాప్ చేసి పెడుతున్నా, సో ఈవెన్ గా పండుతదన్నమాట, అందుకు ఇవన్నీ ఒకసారి వ్రాప్ చేసి పెడుతున్నా। మా పిల్లలకి డైలీ మ్యాంగో పెడుతున్నా, సీజన్ అయిపోయే వరకు పెడతాను। మధ్యాహ్నం లంచ్ చేస్తూ సర్వం శక్తిమయం అని G5 లో ఉంది ఈ వెబ్ సిరీస్ చూసాము, చాలా బాగుంది। మన 18 శక్తిపీఠాల గురించి దీంట్లో ఉందన్నమాట। నా ఫేవరెట్ యూట్యూబర్ ఉన్నారు శాంతి గారని, వాళ్ళు సజెస్ట్ చేశారు తన వీడియోలో, సో నేనైతే చూశాను, నాకు కూడా చాలా నచ్చింది, మీరు కూడా తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది। ఈవినింగ్ అయితే పిల్లలకి ఇంకా పాలు అండ్ బిస్కెట్స్ ఇచ్చేసాను। మిల్క్ లోనా ఈవినింగ్ నేను మా చెల్లి విశాల్ మార్కెట్ కి వెళ్ళాలనుకున్నాము, సో నేను ఇలా రెడీ అయ్యాను। ఇది మీషో టాప్, 350 రూపాయస్,
ఆ ప్రైస్ కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. నా దగ్గర మ్యాచింగ్ బ్యాంగిల్ కూడా ఉంది, వేసేసుకున్నాను. నాకు ఈ కలర్ ఎంత నచ్చిందో, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది డ్రెస్ అయితే. సో విశాల్ మార్కెట్ కి అయితే వెళ్ళాము. అక్కడ మా చెల్లికి కొన్ని డోర్ మ్యాట్స్ అవి తీసుకుని వాళ్ళ అత్త వాళ్ళకి పంపించాలంట. సో తను చూసింది, నేను కూడా కొన్ని డోర్ మ్యాట్స్ చూస్తున్నాను. ఎంత రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగుంటుందండి, క్వాలిటీ కూడా అంత బాగుంటాయి ఇక్కడ విశాల్ మార్ట్ లో. సో 19 రూపీస్కి అసలు ఎక్కడ దొరకవు అనుకుంటా డోర్ మ్యాట్స్, ఇక్కడ మాత్రం దొరుకుతాయి. నేను చూపిస్తున్న చూడండి, ఇది జస్ట్ 19 రూపీస్. వెల్వెట్ క్లాత్ అనమాట, ఎంత బాగుంది అసలు. అండ్ ఇక్కడ కుషన్ కవర్స్ కూడా చూడండి, ఇది కూడా వెల్వెట్తే, ఈచ్ వన్ 99 రూపీస్. అండ్ ఈ వైట్ కూడా ఈచ్ వన్ 99 రూపీస్. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ చిన్న క్యూట్ గ్లాసెస్ 39 రూపీస్ ఒకటి, బై వన్ గెట్ వన్ అంటే 20 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. సార్ నేనైతే ఇవి తీసుకున్నాను విశాల్ మార్కెట్లో. ఇవి నాకు ఆర్గనైజర్స్ కావాల్సి ఉంది, కొన్ని నా రూమ్లో కావాలి. సో ఇవి ఒక రెండు తీసుకున్నా, అది 19 రూపీస్ ఈచ్, పెద్దదేమో 39 రూపీస్ ఈచ్. సో ఇవి ఒక 3 తీసుకున్నాను. అండ్ ఈ కిచెన్ది హ్యాండ్కి వేసుకునే గ్లౌజ్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నా, ఇది 39 రూపీస్, ఎంత బాగుంది కదా. సో ప్రైస్ చూడండి, 39 రూపీస్కి చాలా వర్త్. అండ్ ఒక ఇది బెడ్షీట్ కాదు, సారీ, ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నా, వెల్వెట్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా, 179 రూపీస్ ఇది ప్రైస్. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అసలు, లోపల కూడా లైనింగ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నేను కొన్ని బెడ్షీట్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తా. ఇది ఒక బెడ్షీట్, సింగిల్ బెడ్షీట్ అనమాట, ఇది 199 రూపీస్, కాటనే అండి, అంటే పాలిస్టర్ మిక్స్ ఉంటుంది అలా ఏం కాదు, ఇది కాటన్దే, 199 రూపీస్. నాకు ప్రింట్ చాలా నచ్చింది. సో ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి బై 2 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ఉన్నిందనమాట. సో 2 నేను తీసుకున్నా, ఒకటి మా చెల్లి తీసుకుంది. ఇది బెడ్షీట్ 99 రూపీస్. అసలు 99 రూపీస్కి ఎంత బాగుందో బెడ్షీట్. నేను ఆల్రెడీ ఇంటికి రాగానే వేసేసాను అనమాట, నాకు నచ్చింది, కలర్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇది డబుల్ కాట్ బెడ్షీట్, ఈ ప్రింట్ నాకు ఆ సన్ఫ్లవర్ ప్రింట్ వల్ల తీసేసుకున్నా వెంటనే. ఇది 299 రూపీస్, బై 1 గెట్ 1, ఇది కూడా 2 కొంటే 1 ఫ్రీ అనమాట, మేము కానీ ఒకటే తీసుకున్నాము. సో కొన్ని డోర్ మ్యాట్స్ తీసుకున్నా, ఇది 19 రూపీస్. కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి కదా, వీడియోస్ ఎప్పుడన్నా షూట్ చేసినప్పుడు మంచిగా కనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నా. సో అదండి మేము చేసిన షాపింగ్ విశాల్ మార్ట్లో. మా చెల్లి ఇంకా కొన్ని తీసుకుంది, అవి నేను షూట్ చేయలేదు. సో పిండి అయితే పట్టేశాను, ఒక్కసారి చేయితో బాగా కలిపేసి అలా పెడితే బాగా ఫర్మెంట్ అయిపోతుంది. సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ గురించి చెప్పాను కదండి, అందులో కొన్ని మాటలు అయితే నాకు చాలా నచ్చేసాయి. సో నేనైతే రఫ్గా ఒక పేపర్లో గబగబా రాసేసుకున్నాను, రాసుకున్న తర్వాత మంచిగా ఇలా కలర్ పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ యూజ్ చేసి నేను రాసుకుంటున్నాను. ఇదైతే నా రూమ్లో నేను వర్క్ చేసుకునే దగ్గర పెట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. రోజు ఒకసారన్నా చదవాలి, ఎందుకంటే మనం వర్క్ చేస్తాం కానీ రిజల్ట్ గురించి ఎక్కువ థింక్ చేస్తాము. నేను కూడా అంతే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ ఎంత కష్టపడి చేస్తాను, వ్యూస్ మాత్రం రావట్లేదు. సో ఎక్కడో ఒక చోట బాధగా ఉంటుంది, వ్యూస్ రావట్లేదు అని రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆ ప్రాసెస్ అంతా నేను ఎంజాయ్ చేస్తాను, రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో అది మానేయాలని ఫిక్స్ అయ్యాను. సో అదండి ఇవాళ వీడియో, ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.